हेलो एवरीवन, ई रोज मनमु सीड बॉल्स विత్తనాలు తోని సీడ్ బాంబ్స్ చేసుకుందాము. సో సీడ్ బాంబ్స్ మనం చేసుకోవడానికి మనకి కొన్ని అవైలబుల్ ఉన్న విత్తనాలు. ఇక్కడ నేను పపాయా మనం తిన్నాక వస్తాయి కదా పపాయా విత్తనాలు అందులో కలెక్ట్ చేసినవి. కొన్ని చిక్కుడు విత్తనాలు, ఇవేమో కాకరకాయ, మళ్ళీ మనకి పంప్కిన్ లో వస్తాయి కదా సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఇవి గోంగూర, మళ్ళీ కొన్ని మునగ మునక్కాయలు డ్రమ్ స్టిక్స్ విత్తనాలు, మళ్ళీ కొన్ని శంకుపూలు, ఇంకా రకరకాల విత్తనాలు కూడా ఉన్నాయి. మనకి చింతగింజలు, చిక్కుడు గింజలు, కాకరకాయ అన్ని విత్తనాలు ఉన్నాయి. దానికోసం ఈ సీడ్ బాంబ్స్ చేయడం కోసం నేను మన ఇంట్లో అవైలబుల్ ఉన్న రెడ్ ఎర్రమట్టి నల్లమట్టి ఏదైనా అవైలబుల్ ఉన్నది తీసుకొని కొంచెం తడిపి పెట్టండి. మనం చేస్తే ఇలా ముద్దలాగా రావాలి. ఇందులో ఇప్పుడు మధ్యలో విత్తనం పెట్టుకొని మనం బాల్ లాగా చేసుకోవాలి. కొంచెం నేను ఇప్పుడు ఎర్రమట్టి తీసుకున్నాను. ఎర్రమట్టి తీసుకొని కొంచెం మధ్యలో గుంటలా చేసుకొని ఇవి పపాయ సీడ్స్. ఈ మధ్యలో చూడండి 2-3 పపాయ సీడ్స్ పెట్టాను. దీన్ని మధ్యలో అనేసి రౌండ్గా బాల్ లాగా చేసేస్తాను. సో లోపల విత్తనాలు పెట్టి మనం ఇలా బాల్ లాగా చేసుకోవాలి. ఇలా అన్ని రకాల విత్తనాలతోని అన్ని బాల్స్ చేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ విత్తనాలను పెడుతున్నాను. ఇది మధ్యలో పెట్టి దీన్ని క్లోజ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని బాల్ లాగా చేసేసాను. ఇలా ఇప్పుడు అన్ని విత్తనాలను కూడా అన్ని సీడ్స్ని కూడా బాల్స్ని చేసేసాను. సో మనం ఇలా మొత్తం సీడ్ బాల్స్ని రెడీ చేసేసుకొని మీరు ఎక్కడికి కావాలంటే అక్కడ విత్తనాలను మీరు పెట్టుకోవచ్చు. కొత్తగా మొక్కలు వస్తాయి, చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలకి ఎవరైనా పెట్టేయచ్చు. మనము ఎక్కడైనా ట్రావెల్లో కూడా తీసుకెళ్ళచ్చు, అక్కడ ఈ చెట్లని పెట్టచ్చు. సో ఇలా మనము క్లేతో సీడ్ బాల్స్ చేసుకోవడం చాలా ఈజీ. వీటిని నాటడానికి కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో సింపుల్గా ఈజీగా ఉండేది మనము క్లేతోని మట్టితోని మనము ఇంట్లో చేసుకోవచ్చు. గిఫ్ట్ లాగా కూడా ఇచ్చుకోవచ్చు. మీరు ఎక్కడంటే అక్కడ ఇలా కొత్త రకం విత్తనాలని సేకరించి స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు. ఇవి 1 ఇయర్ 2 ఇయర్స్ వరకైనా మనకి ఇవి డ్రై అయిపోయిన తర్వాత స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటాయి. మనము తర్వాత మొక్కలాగా నాటుకోవచ్చు. సో మీరు కూడా సీడ్ బాల్స్ను ట్రై చేయండి. మీ ఇంట్లో ఖచ్చితంగా కొత్త మొక్కలని పెంచండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.